సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ నటులు పొలిటిషియన్ విజయ్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నాను అమ్మా ఏంటండి మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ నాకు సాయిబాబా గెటప్ సాయిబాబా లాగా అనిపిస్తూ ఉన్నారు అంటే ఆ మూవీ తరువాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు సాయిబాబా వస్తున్నారా నువ్వు అడగటం కారణం ముఖ్యంగా నేను కట్టిన తల కట్టి వల్ల అడిగి ఉంటావు అండ్ బియర్డ్ నేను ప్రస్తుతం ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం నేను యాక్ట్ చేశాను సిడి సాయిబాబాగా అప్పటికి ముందు సెవెంటీ ఎయిట్లో కరీనామా అయిపోయిన తర్వాత అందరూ బాబా సినిమా తీసినా మీరు చేయండి అంటే నాకు సూట్ అవుతుందా లేదో సూట్ అయితే తప్ప చేయండి నేను ఏ పాత్ర పడితే ఆ పాత్రకి మనం సూట్ అవ్వపోయినా చేస్తే ఆ పాత్రకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఉద్దేశంతో ఉంటే ఇప్పుడు గోగునాయన్ ప్రసాద్ గారు గారు డైరెక్టర్ గారు ఇలాగ అందరూ కలిసి సూట్ అవుతారని ట్రై చేయండి అని నన్ను అంటే ఆఫ్టర్ కరుణామైడు ఆఫ్టర్ కరుణామైడు ఎయిటీ సిక్స్లో అనమాట అప్పుడు చేశాను అప్పుడు చేసిన తర్వాత ఆ రోజుల్లో నేను మామూలుగా సిరి సాయిబాబాకు వెళ్ళి ఆ విగ్రహం హాల్లో ఉండేది ఆ విగ్రహం చూస్తూ ఇలా ఉంటూ ఉంటే ముఖ్యంగా నా కాన్సన్ట్రేషన్ అంతా ఆయన ముక్కు మీద ఉండేది అనమాట అసలు ఈ ముక్కు నాకు రాదే ఈ ముక్కు నాకు రాదు కదా నేను వేస్తే బాగుండదే అందరూ ఒప్పుకోరనే ఉద్దేశంతో నా ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే నా పక్కనే మా మేకప్ మ్యాన్ నుండి బాబాగారు ఇప్పుడే నాకు ఆలోచించారండి మీరు ఏమి కంగారు మీ ముక్కు గురించి సైకిల్ బెల్లులో ఉన్న స్ప్రింగ్ ఉంటుంది కదండి ఆ స్ప్రింగ్ని కట్ చేసి రెండు ముక్కలుగా చేస్తాను చేసి ఈ పక్కన ఆ పక్కన రబ్బర్ పెడతాను రబ్బర్ పెట్టి ఇలాగ ఒకటి ఇలాగ ఒకటి పెడతాను అని చెప్పి పెట్టాడు అనమాట పెడితే నిజంగా మొట్టమొట్ట రోజు రక్తం వచ్చింది రెండు మూడు నాలుగు ఆ తర్వాత ఏమైందంటే ఆ రక్తం గడ్డగట్టేసింది అనుకుంటాను షూటింగ్ అయ్యాక అలాగే యాక్ట్ చేసింది సో అందుకే ఇప్పటికీ అప్పటికీ ఆ సినిమాలో ఉందని కొంచెం డిఫరెంట్ ఉంటుంది ముక్కు ఆ ముక్కు వస్తే కానీ బాబా గెటప్ రాదు ఆ తర్వాత ఇరవై ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత నేను ఎన్నో సార్లు నుంచి వచ్చిన ఫ్రెండ్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ అందరితో కలిసి వేసి వెళ్ళాలనుకునేవాడిని అనుకునేవాడిని కానీ ఇప్పుడు వెళ్ళలేకపోయా ప్రయాణం అయ్యి బట్టలు సర్దుకుని అందరూ వస్తా తీసుకెళ్తారనుకునేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేవారు కానీ నేను మొత్తం అలాగే ఉండిపోయేవాడిని నన్ను ఎవరు పలకరించే వాళ్ళు కదా వచ్చిన తర్వాత షిరిడికి ఒక నానుడు ఉందండి బాబా పిలిస్తే తప్ప మనం వెళ్ళలేము అంటే మనం అనుకుంటే జరగదు బాబా పిలవాలనేది ఒక నానుడు నేను ఆ సంగతి చెప్దాం అనుకునేటప్పుడు నువ్వు ఆ సంగతి నువ్వే చెప్పేస్తావు నాకు జరిగింది అదే ఆయన పిలవలేదు అనుకుంటాను అందుకే నన్ను ఎన్నిసార్లు ప్రయాణం రెడీ అయి కూర్చుంటే వెళ్ళలేకపోయా అన్నమాట అలాంటిది మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ నన్ను గోకటం ఆపే మొదలుపెట్టారు అనమాట అంటే ఆయన భాషలో కొన్ని మామూలుగా చాలా చమత్కారంగా ఉంటాయి చాలా ఇదిగా ఉంటే ఆ క్యారెక్టర్లో ఏంటంటే ఆ కోపాలు తాపాలు ఆ ప్రేమ ఆ ప్రేమను చూపెట్టడం ఇది ఆ ఆప్యాయత పలకరింపు బాబా ఉరే హెర ఇవన్నీ ఒక గమత్తగా ఉంటాయి అన్నమాట ఆ దీంట్లో మళ్ళీ పిలుస్తే ఎందుకు బాబా ఇప్పుడు నన్ను పిలుస్తున్నావు ఈ వయసులోను ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఏజ్ కూడా బాగా వచ్చేసింది దగ్గర దగ్గర ఎనభై ఐదు సంవత్సరాలు దగ్గర అయిపోతుంది కదా ఇంకా ఎందుకని అడిగేటప్పటికీ లేలేదు అయినా నన్ను ఎందుకు రానివ్వలేదు నీ దగ్గరికి ముప్పై సంవత్సరాల్లో ఎన్నోసార్లు అనుకుంటా కూడా ఎందుకు నన్ను పిలవలేదు ఏ ఇప్పుడు జ్ఞాపకం వచ్చాను సమాధానం నేను ఆయనతో బా మాట్లాడుకుంటా నేను దానికి సమాధానం చెప్తాను చాలామందికి నమ్మకం ఉంటూ ఉంటుంది ఎందుకంటే అండి మనకి మధ్యలో ఎవరు పూజలు గీజాలు ఎవరు లేకుండా డైరెక్ట్గా ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు గాడ్ యూ కెన్ టాక్ టు హీమ్ అనమాట నాకు అలవాటు నా కరుణామయుడు సినిమాలో మొదలైందనమాట కరుణామయలో నేను క్రైస్తవ నా పడ్డ కష్టాలు ఐదేళ్ళు ఆ సినిమా తీసేటప్పుడు ఏంటే ఆ కష్టాలన్నీ ఆయనతో మాట్లాడుకుంటూ ఆయనతో మామూలుగా మాట్లాడటం కాదు రకరకాలుగా ఆయన ఫీలింగ్స్ కాదు నేను షేర్ చేసుకుంది కోపం ఆ తాపం చిట్లు రకరకాలుగా తిట్టేసి మళ్ళీ నేను చేయను ఇలా ఇబ్బందులు అలా మొదలైందనమాట సో హ్యాడ్ ఎవలప్డ్ డైరెక్ట్గా బా క్రైస్తవు మాట్లాడుకోవటం ఆయనతో మాట్లాడుకోవటం ఇది మామూలుగా ఉంది ఎవరైనా నమ్ముతే నమ్ముతారు నమ్మకపోతే నాకేంటి కానీ నాకు నమ్మకం అది అలాగే బాబా గత కూడా నైస్ ఐ టాక్ టు హీమ్ వినాల్ అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఎందుకు ఇప్పుడు పిలుస్తున్నారు అనేటప్పటికీ అప్పుడు నీ అవసరం వచ్చింది అందుకే పిలిచా నీ అవసరం తిరిగిపోయినప్పుడు మళ్ళీ నీ అవసరం వచ్చింది ఏంటి బాబా నువ్వు మళ్ళీ ఒక నేనే సబ్ సబ్జెక్ట్ చెప్తానులే ఆ సబ్జెక్ట్ సినిమా సాయి నీళ్ళలో సినిమా తీయన్నారు సాయి నీ లేలో ఈరోజు మళ్ళీ ఎలా మళ్ళీ ఎలా తీస్తావు కదా నేను చెప్తా కదా అని ఆ సబ్జెక్ట్ అంతా ఆయన చెప్పిన సబ్జెక్ట్తోనే సాయి నీ లీలు అని తీసుకున్నాం అనమాట బాబా ద్వారా మీ మదిలో నుంచి వచ్చిన సబ్జెక్ట్ ఖచ్చితంగా నా మదిలోకి ఆయన ప్రవేశించి బాబా ద్వారా మీ మదిలో నుంచి కరెక్ట్ అమ్మ నువ్వు సార్ పర్ఫెక్ట్ కరెక్ట్ ఆయన దీంట్లో ఆర్టిస్టులు కానీ వీళ్ళు కానీ ఎన్నిక సెలెక్ట్ చేసుకోవడం కానీ కెమెరామ్యాన్ని సెలెక్ట్ చేయడం కానీ అంత ఇన్క్లూడింగ్ ఫస్ట్ టైం మన అనంత శ్రీరామ్ మాటలు రాస్తారు కదా ఆ మాటలన్నీ ఆయన పాటలు పాటలు రచేత కదా మా సినిమాలో పాటలు రచయిత అన్ని పాటలు ఆయన రాస్తున్నాడు అంతేకాకుండా ఆఖరి నిమిషంలో ఎవరెవరెవరో అనుకున్నా నేను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలని నిన్నో పేర్లు నా మధ్యలోకి వచ్చాయి కానీ ఒకటి కూడా నిలవలేదు అనమాట ఒకదాని తర్వాత ఒకటి 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 మామూలుగా అయిపోతే అయిపోతే ఫైనల్గా బాబా గారు ఏం చెప్పారంటే అనంత శ్రీరామ్ నువ్వు మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోమన్నారన్నమాట మన సినిమాకి ఆయనే ఇప్పటికప్పుడే ఐదు సాంగ్లు చేశారు ఇంకా ఎప్పుడు ప్రేక్షకులకు ముందుకు అంటే ఈ సినిమా మ్యూజికల్ పిక్చర్ కాబట్టి మొత్తం మీద ఫస్ట్ని సాంగ్స్ అన్ని కంప్లీట్ అయితే తప్ప షూటింగ్ వెళ్ళాం ఈ లోపల ఏం చేస్తున్నామంటే అంటే మాకు కరకపట్లని ఊరి దగ్గర ఇక్కడ హైదరాబాద్లో అక్కడ నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి డెవలప్ చేయడానికి సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి మా అసోసియేషన్కి డైరెక్టర్స్ అసోసియేషన్కి అట్లాగే రైటర్స్కి అలాగే ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా నువ్వు ఏడు ఎకరాలు ఇవ్వటం అయింది అక్కడ ఇప్పుడే వాళ్ళు గోల్డెన్ ఏజ్ హోమ్ అని పేరు పెట్టి మొదలెడుతున్నారు నేను అక్కడే మసీద్ ద్వారకామయ్యి కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అనమాట అదే గార్డెన్స్లో అబౌట్ హండ్రెడ్ ఏకర్ హండ్రెడ్ ఏకర్స్ ఉంటుంది అక్కడ ఇది చేస్తున్నావు అనమాట అక్కడ వర్క్ నడుస్తాం నడుస్తుంది రేపు రేపటి నుంచి మార్నింగ్ నుంచి అది కాదు విజయ్ చంద్రన్ గారు మీరు ఫస్ట్ మీరు చూసినప్పుడు నోస్ బాగోలేదు అంటే బాబా దానికి మీకు మ్యాచ్ కాను అన్న ఫీలింగ్ వచ్చింది తర్వాత మేకప్ నేను సెట్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు ఫ్రేమ్ లో చూసుకున్నాక ఓకే నేను సూట్ అయ్యాను అన్న ఫీలింగ్ వచ్చిందా ఫస్ట్ మేకప్ అమ్మా నాకు ఆ గెడ్డ సరిపోలేదు రాలేదు రా అదేంటో తెలియదు మా తత్వం అన్నది మొండి తత్వం అంటారు ఎందుకంటే ప్రకాశం గారి అక్కడి నుంచి వచ్చాం కాబట్టి దేన్ని లెక్క చేయను ఎవరిని లెక్క చేయను అలా అని గౌరవించడం అందరిని గౌరవిస్తాను అంటే మనం చేయాలనుకున్నది మంచి అన్నది మనకు నమ్మింది మంచి చేయటం అనమాట ముక్కు సూటిగా పోవటం అలా నీ ఎవరిని బట్టి వాళ్ళు నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కానీ అగౌరంగా మాట్లాడటం కానీ నాకు చిన్నతనం నుంచి తెలియదు అట్లా అందరినీ గౌరవించి మాట్లాడతాను మరి ముక్కు సూటిగా అలా మాట్లాడేటప్పుడు ఇప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉండి ఉంటాయి నా దాకా నేను ఎందుకంటే సందర్భాలు ఉన్నా కూడాను ఆ తర్వాత అర్థం అర్థం చేసుకుంటాం వల్ల విజయ్ చంద్రుడు మాట్లాడిన కూడా ఏదో ఒక పాయింట్ ఉంటుంది పాయింట్ లేకపోతే మాట్లాడాలాగా అని అందరూ సర్దుకునే ఉంటారు తప్ప జనరల్గా నాకు ఘర్షణ అన్నది నేను పడింది చాలా మంది తక్కువ అసలు మీ బాల్యం గురించి మాట్లాడదామండి ఏ ఊర్లో పుట్టారు అసలు టంగుటూరు గారికి మీకు రిలేషన్ ఉంది సొంత ఎలా జరిగింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయనకి ఇద్దరు ఉన్నారు ఒక ఆయన శ్రీరాములు గారు రెండు మూడు ఆయన జానకి రామయ్య గారు ఈ ముగ్గురు పెద్ద ఆయన ఉమ్మడి కుటుంబం ఆ రోజుల్లోనే భారతదేశంలోనే ఉన్నటువంటి బారిట్లాల్లో ముగ్గురు అనమాట వాళ్ళు ముగ్గురు కోట్లు కోట్లు సంపాదించే రోజులు అవి ఒకటి టంగటూరు ప్రకాశం గారు రెండు సిఆర్ దాస్ అని కరగట మోతీలాల్ నెహ్రూ అని ఈ ముగ్గురు ది రిచెస్ట్ పీపుల్ బారిట్లాలో వీళ్ళకి తిరుగులేదన్నమాట వాళ్ళు వెళ్ళి కోర్టులో నిలబడ్డారంటే ఆనాటి ఫారిన్ జడ్జెస్ అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవారు మాటలు అంత ఇదిగా ఉండేది ఆయన తమ్ముడు శ్రీరాములు గారు ఆయన కూడా అడ్వకేట్ ఆయన మనవని నేను అంటే ఆయన కూతురు కొడుకునమాట సో బ్లడ్ రిలేషన్ వెరీ క్లోజ్ లేకపోతే మామూలుగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేలాగా ఊరికే నేను సినిమా ఇండస్ట్రీలో నా అంత నేను ఒక మనిషి నైన తర్వాత నేను కరుణామైడ్ అయిన తర్వాత రోజుల్లో అప్పుడు నేను ఎవరు అన్నది సంగతి బయటకు వచ్చింది అనమాట అప్పటిదాకా ఆయన అంటే చిన్నప్పుడే అనుకున్నారా అంటే ఒక సినీ రంగానికి వెళ్తానని కానీ అట్లా ఆ ఊహ ఉన్నిందా మీకు ఖచ్చితంగా ఎందుకంటే బ్లడ్లోనే ఉంటుంది ఆ ఆలోచనలు ప్రకాశం బాంతులు గారు ఆయన మామూలుగా చిరకమతి నరసింహం గారు వాళ్ళంతా కలిసి నాటకాలు వేస్తూ ఉండేవారు ఆయన రచయిత గయోపాఖ్యానంలో దాంట్లో ఆ లేడీ పాత్ర ప్రకాశం గారు వేసేవారు అనమాట ఆయన ప్రకాశం గారు కూడా లేడీ పాత్ర వేస్తారు నేను కూడా రూమ్ నెంబర్ నైన్ అని నా నాటకాల ఎంట్రీ ఒక లేడీ పాత్రతోనే ఆడ ఇప్పుడైతే నాటకాలు నాటికలు తగ్గినాయి కానీ అప్పుడు అప్పుడు చూసుకుంటే గనుక అసలు వాటితోనే ప్రాసస్తి మొదలయ్యేది కదా ఖచ్చితంగా ఆ రోజుల్లో అసలు ఆ యాక్టివిటీ ఆ నాటకాలు ఆ పౌరాణిక నాటకాలు కానీ సోషల్ నాటకాలు కానీ అందుకు కన్యాశుల్కం కొన్ని వేల సార్లు ఆడింది నాటకాలు వేసేవారు కదా అసలు కన్యాశుల్కం అన్న నాటకంలో యాక్ట్ చేయకపోతే వాళ్ళు నటుడే కాదు అని ఒక ఆలోచన ఉండేది ఇప్పటికీ కూడా కన్యాసులు ఇప్పటికైతే విజయచంద్ర గారు చూడండి మనం ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు అతను స్టేజ్ ఆర్టిస్ట్ అని ఒక స్పెసిఫిక్గా అనుకుంటాం అందుకే అంత బాగా యాక్ట్ చేస్తున్నారు అంటే జనరల్గా మామూలు ఆర్టిస్టులలో చూసుకున్నా కూడా మనము ఆ మాట అనేది వింటూ ఉంటాం అతను స్టేజ్ ఆర్టిస్ట్ అంట అందుకే ఇంత బాగా యాక్ట్ అంటే స్టేజ్ అంటే నాటికలు నాటకాలకు ఉన్న ప్రాశస్యం అలాంటిదని అనుకోవాలి మనం చాలా యూఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు మాట్లాడుతుంటేనమ్మా మాట్లాడేది కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గాను చాలా అనుభవంతో ఒక అవగాహన పూర్తిగా దాని గురించి తెలిసిన దానిలో మాట్లాడినందుకు ఇందుకు ముఖ్యంగా ఒక స్టేజీలో నాలుగు అంకాలు ఉండవు నాలుగు సార్లు కట్టిన ఇది అవటం మళ్ళీ నెక్స్ట్ జరుగుతూ జరుగుతుంటుంది కదా ఆ సి ఒకప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా చిన్నవి ఒక గంట నాటకాలు కూడా ఉంటాయి ఆ వేసేటప్పుడు ఏంటంటే ఆ రియాసల్స్ అన్నీ మొత్తం నాలుగు పది రోజులు పదిహేను రోజులు అలా వేసుకుంటే వేసుకుంటే అని ప్రతి క్యారెక్టర్ కూడా వారు చేస్తున్నట్టు ఆ పాత్రలో లీనం అయిపోయి ఎప్పుడు ఎవరు ఏ డైలాగ్ మాట్లాడితే ఆ డైలాగ్ మళ్ళీ వీళ్ళు చెప్పవలసిన డైలాగ్ గుర్తుపెట్టుకుంటూ ఎక్కడ కూడా ఇది లేకుండా చేయటం అని చూస్తే మరి దానికి చాలా గొప్ప ఇది ఆ నాటకాలలో నాటకాలు వేసినప్పుడు వీ నుంచి ఎందాక ఒక త్రీ అవర్స్ డ్రామా అనుకుందాం అనుకోండి త్రీ అవర్స్లో కూడా అందరూ ఆర్టిస్టులు ప్రిపేర్డ్ అందరూ కాంపిటీషన్స్ ఉండేవి ఆంధ్ర యూనివర్సిటీలో కాంపిటీషన్ డ్రామా నాటకాల కంపిటీషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఒక డైలాగ్ మర్చిపోయి తప్పుగా ప్రొనౌన్స్ చేసినా లేకపోతే తడువుకున్నా కూడా మార్కులు పోతూ ఉంటాయి అట్లాగా పోటీ పడింది ఇప్పుడు కూడాను కాకినాడకి అలాగే పాలకొలుకి ఇలాగ పాలకొలు ఒకటి ఇప్పుడు అందుకే కదా పాలకొల్లు నుంచి చాలా రైటర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వస్తాయి అట్లాగే మళ్ళీ విజయనగరం తర్వాత ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన వచ్చేది డెఫినెట్గా అందరూ కూడా దాన్ని ఒకటి మాత్రం చాలా ఇది ఉంది నాటకాల దాకా వచ్చిన తర్వాత హరికథలు తర్వాత బుర్ర ఇవన్నీ ఉండేటప్పటికీ అసలు ఈ కళకి ఏంటంటే ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి పోషకాలు ఉండేవారు అనమాట అంటే వాళ్ళని పోషిస్తూ ఈ విని చేయించేవారు నాటకాల నుంచి నెక్స్ట్ మీరు సినీ రంగం వైపు ఎలా అడుగు వేశారు నేను అప్పుడే ఆ రోజుల్లోనే రమణమూర్తిని అరుణాధరాజు మేమంతా రమణమూర్తి మా అక్కడ నాటకాలు వేసారు అరుణ్ రాజు ఏది నాగేశ్వరరావు మేమంతా ఒక నాటక చూపారు రాఘవ కళా సమతి అని నన్ను మొట్టమొదటిలో స్టేజ్ మీద ఎక్కించిన వాడు ఏడు నాగేశ్వరరావు ఆయనే బలవంతంగా నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టు రిహార్సల్ చేయించి అలాగ ఇన్స్పెక్టర్ జనరల్ అలా యాక్ట్ చేస్తాం ఎప్పుడైతే ఒకే కాలేజీలో చదువుకున్నాం రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదండి ఆయన ప్రొడ్యూసరు ఆయన కూడా సేమ్ కాలేజ్ మా కాలేజే అక్కడే గారు ఇలాగా ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చేదాగానే వెంటనే అర్ణాధ రాజు హీరోగా అయ్యాడు అక్కడి నుంచి రమణమూర్తి ఫస్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు సో వీళ్ళిద్దరు చూస్తే మామూలుగా నేను చాలా బక్కగా సన్నగా ఉండేవాడిని వీళ్ళ హైట్ వీళ్ళ పర్సనల్ చూసిన తర్వాత వీళ్ళు హీరోలుగా ఉన్నప్పుడు మనం ఎక్కడ పనికొస్తాం లే అని అనిపించేది అనిపించేది అలాంటిది వాళ్ళు హీరోలుగా సెటిల్ అయిపోయారు సెటిల్ అయిపోయిన కొత్తగా మళ్ళీ కృష్ణ గారు వచ్చారు ఓకే కృష్ణ గారు వచ్చినప్పుడు నేను బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో పనిచేసేవాడిని ఆ తర్వాత కృష్ణ గారు వచ్చిన తర్వాత ఆయనలాగా నేను మామూలుగా బ్యాంకులో పని చేస్తున్నప్పుడు కూడా నాకు ఇప్పటికీ గ్యాప్ పోస్ట్ ఉందనమాట ఆయన పాట పాడబం ఇలా అంటారు అనమాట అది అలా కనబడేది అనమాట నేను మామూలుగా బ్యాంకులో పని ఆ వైట్ షర్ట్ వైట్ పెంట్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ఎక్కడ చూసినా ఒక ఏజ్ వచ్చినప్పుడు ఆ ఏజ్లో ఏమవుతుందంటే అక్కడ పనిచేసే ఆడపిల్లలు కానీ వీళ్ళు కానీ ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి ప్రతి మనిషి చిన్నప్పటి నుంచి ఇదిగుదలలో జరిగే విషయాలు అలాగే నేను ఓసారి మనం ఆ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్నా కదా మంచి అందరికి షో ఆఫ్ చేసుకోవడానికి తిరుగుతూ తిరుగుతూ ఉండేటప్పటికి అందరూ అన్నారు ఏంది మీరు కృష్ణ గారు తమిళ్లో ఉన్నారు కదా ఎందుకండి మా బ్యాంకులో ఇక్కడ పనిచేసి మాకు మీరు ఆ యాక్షన్ ఫోజులు గీజులు మా దగ్గర ఎందుకంటే బాబు సినిమాలోకి వెళ్ళండి సినిమాలోకి వెళ్ళండి అంటుంటే అది నిజమే అనుకుని ఇంకెవత్యే అని అప్పుడు ఇంక సినిమా మీద ఉద్యోగ రిజైన్ చేసేసి అక్కడ ఐదు రూపాయలతో నేను మెద్రాసులో ఎంట్రీ ఇచ్చా ఐదే రూపాయలు ఐదే రూపాయలతో మూడు నెలలు నేను నన్ను నేను పోషించుకున్నాను అనమాట ఆ బ్యాలెన్స్లో మామూలుగా ఎలాగా అంటే ఎవరిని వాళ్ళని వీళ్ళు రోజు కనబడే వాళ్ళంతా కూడా నేను అండి ఒక పది రూపాయలు ఇస్తారు ఐదు రూపాయలు ఇస్తారు అలా కాదు ఆ రోజుల్లో నేను వెళ్ళినప్పుడు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఆ ప్రాంతంలో నేనేం చేసేవాడిని అంటే నాకు ఎవడో చెప్తారు కదా కొంచెం కొన్ని విద్యలు ఉంటాయి నాకు తెలిసిన విద్య సంపాదించడం ప్యాక్ ఆడటం నాకు విద్య అంతే ఐదు రూపాయలు ముప్పై పన్నెండు ఎన్నలు పెట్టి సిగరెట్ ప్యాకెట్టుకునేవాడు గోల్డ్ ప్లేక్ ఆరు రోజులు స్టేల్గా పన్నెండు ఎన్నలు భోజనం రెండు పూట్ల ఒకవేళ ఆ రోజు ఇంచేయలేదు అనుకోండి పసు ఉండిపోయాం అంతే కానీ సిగరెట్ మాత్రం డబ్బా ఉండదు అంతే సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఆ స్టైలు డబ్బా ఇవన్నీ లేకపోతే తెలంగాణ కావు అనమాట గెలుపు మీదేనా ఖచ్చితంగా అసలు నేను కరుణామయ సినిమా సినిమాని తీసేటప్పుడు నాలుగైదు ఏళ్ళు పట్టింది కదా చాలా కష్టాలు పడుతుండేవాడిని కదా ఆ కష్టాల్లో ఉండేటప్పుడు ఓసారి ఇలాగే అన్ని అయిపోయింది నా వల్ల కాబట్టి క్రైస్తు ఇదిగో చెప్తున్నాను నేను ఇదో చెప్పకూడదు నీ పర్మిషన్ అడగకూడదు అయినా కూడా నేను అడుగుతున్నాను నాకు వీరే దోవలేదు నా తెలివి నేను జోబులు కొట్టలేను దొంగతనం చేయలేను ఇవిలాంటి ఆ విద్యలు నాకు తెలియవు కాబట్టి నాకు తెలిసిన విద్య భోగ అంటే అదే పేకాట నేను ఖచ్చితంగా దేవుడికి చెప్పే ఆడేవాళ్ళు ఆ ఆడుతుంటే ఆ రోజుల్లో నేను ఏది చాలా ఇదే రోజులు అంటే ఈ షూటింగ్ మొదల అయిన టైంలో బాగా ఆ రోజుల్లో కాగడ శర్మ గారు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ వాసురాజు ప్రకాశం గారు కానీ అన్ని పత్రికలు అన్ని అన్ని చోట్ల పేకాట్లో డబ్బు సంపాదించి సినిమా తీస్తున్న విజయ్ చంద్ర అని మంచి పేరు వచ్చింది బాగా తర్వాత ఇంకొక విషయం చేసింది గారు మీ సహనటులకు ఉన్న అందానికి కానీ అభినయానికి కానీ మీరేం తీసుకోరు అదే అందం ఉంది అదే అభినయం మీకు ఉంది మరి కమర్షియల్ హీరో నేను కాలేకపోయాను అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా కరుణామయ సినిమా యాక్ట్ అయిపోతే ఖచ్చితంగా నువ్వు ఎంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పేవాదా అని అడిగావే అంతకంటే పదింట్లో ఎక్కువ ఫీల్ ఫీల్తో ఉండేవాడిని యాక్ట్ చేసిన తర్వాత అసలు నాకు ఆ ఫీలింగ్ ఏ లేదు నాలుగైదు వందల సినిమాలు యాక్ట్ చేసి బదులుగా రెండు సినిమాలు యాక్ట్ చేసి జీవితాంతం ఉండిపోవడం కదా ఉండిపోవడం కాదు చాలామందికి మనం అయిపోయింది కొంతకాలం అయిపోయింది మర్చిపోతాం నాగయ్య గారు మహత్తరమైన నటుడు మరి నాగయ్య గారి ఇవాళ జనం ఎవరికి అంటే ఆయన సినిమా వేస్తే కదా తెలుస్తుంది కానీ నాకు మాత్రం భగవంతుడు ప్రసాదం ఏంటంటే కరుణామయుడు అనే సినిమా ఉన్నంతకాలం అన్నీ చూస్తూనే ఉంటారు క్రిస్మస్ చూస్తూనే ఉంటారు చూసి ఎవరు విజయ్ చంద్ర నన్ను గుర్తుపెట్టుకుంటారు నాకు మరణం లేదు ఇప్పుడు కృష్ణుడు రాముడు అని ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో కరుణామయుడు సాయిబాబా బాబా అంటే రామారావు గారికి ఏ విధమైన పేరుందో విజయ చంద్రన్ గారికి కూడా ఒక అంటే ఒక దేవుడు పేరు ఎత్తగాని మీరే గుర్తు వచ్చేస్తారు అది పబ్లిక్ లో నుంచి మీరు అలాంటి సందర్భం ఎప్పుడైనా ఫేస్ చేశారా అనుభూతి ఏదైనా ఉందా మీకు ఇప్పుడు ఇప్పుడు మొత్తం మీద కూడా ఎక్కడికైనా అనుకోండి అందరూ అనేది ఒకే మాట ఒక మాట మాత్రం ఇప్పటికీ ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఏమండి రాముడు కృష్ణుడు అంటే మాకు రామారావు గారే గుర్తొస్తారండి క్రైస్తు బాబా అంటే మీరే గుర్తొస్తారండి మీ ఇద్దరే అని ఇంకోటి కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను గుడి మీద దైన చేపెట్టుకుని ఏంటంటే ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది రాముడు కృష్ణులు వేశారు కానీ ఎవరు రామారావు గారికి సాధి కాదు రాలేదు రాగలేకపోయారు ఎందుకంటే ప్రధాన దృష్టిలో ఆయన రాముడు ఆయన కృష్ణుడు ఇది సత్యన వరతంలో ఆయన ఫోటో పెట్టి పూజ చేసేవాళ్ళ దీస ప్రాక్టికల్ ఏంటంటే కరెక్ట్గా అనమాట అలాగే ఇవాళ నాకు ఇప్పటికీ ఇవాళ ఒక విపరీతమైనటువంటి ఫాలోయింగ్ నాకు చెప్పలేనటువంటి ఫాలోయింగ్ అనమాట అంత ప్రేమగా ఉండే ఫాలోయింగ్ కొంతమంది అడుగుతూ ఉంటారు అనమాట ఏంటి నేను మామూలుగా క్రైస్తవ వేషం వేస్తూ ఉంటే వేశాను కదా అప్పుడు కొంతమందికి ఏంటండి మీరు క్రైస్త వేషం వేస్తున్నారు వాళ్ళకి బాబా వేషం వేస్తుంటే ఏంటండి క్రైస్తవేషం వేస్తున్నారు మీరు బాబా వేస్తున్నారు అని అంటే అంత ప్రేమ ఆ దేవుడిని అంతగా ప్రేమించేవాడు నాకు మన దృష్టిలో ఏంటంటే ఎప్పటికీ ఈ ఈ పృథ్వీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఇళ్లలో ఏంటంటే ఆయా కాలమాన పరిస్థితులను బట్టి ఈ ఈ భూప్రపంచంలో మనుషులందరినీ కూడా పవిత్రమైన మార్గంలో నడిపించడానికి దారి తప్పుతున్నటువంటి మానవులందరూ కూడా మళ్ళీ దానివిల్లో తెచ్చుకోవటానికి ఏంటంటే భగవంతుడు ఆయన ఆయనంతా ఆయన రాకుండా ఆయన రూపంలో ఎవరో వస్తూనే ఉంటారు అన్నమాట మనం చరిత్రలు తీసుకుంటే ఎంతోమంది వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితం కరుణామాయుడు వచ్చాడు అంతకుముందు మనకు తెలిసింది మన చరిత్రలు తీసుకుంటే ఎంతోమంది వచ్చారు కదా యుగా పురుషులు వస్తూనే ఉన్నారు కదా మనకు అవతారాలు ఉన్నాయి కదా సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఐ బిలీవ్ ఇన్ నేను సాయిబాబాలో యాక్ట్ చేస్తుంటే ఒక డైలాగ్ అంటూ ఉంటాను అన్నమా సబ్ కమాలికే అంటాను సబ్క కే అనే ఆ మాటను చూస్తారా ఎస్ సమస్త మానవులకి సృష్టికర్త ఉన్నాడు ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు ఎవరైనా ఉంటాయండి ఏ రూపంలో నువ్వు నన్ను పూజించినా సరే నేను పలుకుతానే దేవుడు ఉంటాడే ఆ దేవుళ్ళే వాళ్ళు కానీ మనం ఏంటంటే ఆ దేవుడికి పేరు చెప్పుకుని మనం కొట్లాడుకుంటాం తప్ప అసలు వాళ్ళు కొట్లా ఎందుకంటే ఆయా కాలమాన పరిస్థితులు బట్టి ఆయన పంపుతున్నాడు మనుషుల్ని మానవ రూపంలో దేవుడు వస్తున్నారు అనమాట దైవ రూపంలో మానవుడిగా వస్తున్నారు దైవం మానవ రూపంలో రావటం అన్నది మనం అనుకుంటాం అయితే సాయిబాబా సినిమాలో మీ డైలాగులు కనుక చూసుకుంటే ఒక పదానికి ఒక పదానికి గ్యాప్ ఇచ్చి అంటే నిజంగా భగవంతుడు ఇలాగే మాట్లాడతాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది మరి నిజ జీవితానికి వచ్చేసరికి అంటే మనం నిజ జీవితం వేరు ఒక ప్రొఫెషన్గా వర్క్ చేయటం వేరు మిమ్మల్ని చూసి ఏంటండి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారని కానీ లేదా మీ మాట తీరు ఇలా ఉంది ఏంటి అని అందులో మీరు ముక్కుసూటి మనిషి అలాంటి సందర్భం ఎప్పుడన్నా ఫేస్ చేశారా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ చెప్తే చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎప్పుడు చెప్పకుండా అది చెప్పకుండా ఉండలే అనమాట ఒక నటుడిగా నేను ఏం చెప్పానంటే రామారావు గారు రాముడు కృష్ణుడు వేస్తున్నప్పుడు నన్ను నేను ఈ సినిమా యాక్ట్ చేస్తున్నానని తెలిసినప్పుడు జర్నలిస్టులు ఒక మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు అడిగారు సార్ మీరు ఏమనుకోకుండా ఉంటే ఇప్పుడే వచ్చారు కొత్తగా వచ్చారు నాలుగు సినిమాలు అప్పుడే హీరోగా యాక్ట్ చేశారు మీకు హీరో కావాలని లేదా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అని అడిగారు అదేంటండి రామారావు గారు యాక్ట్ చేసినటువంటి పవిత్రమైన పాత్ర లాంటి ఒక క్రీస్తు పాత్ర దొరుకుతుంటే దాంట్లో నేను యాక్ట్ చేయాలనుకోవటం తప్ప అన్న అబ్బాయి తప్పు కాదండి ఎంజీ రామచంద్ర అంత గొప్ప వాడే ఆ పాత్ర వేయటం కోసం మేకప్ టెస్టులు చేయించుకుని మీసం అంతం పెట్టుకుని ఫోటోలు తీసుకుని క్యారెండర్ కూడా రెడీ కానీ ఎందుకు మానేస్తారో తెలుసా అండి అసలు టెన్ కమాండ్మెంట్స్లో క్రైస్త రూపం కూడా చూపెట్టుకుంటే ఆయన అంగీని మాత్రం చూపెట్టి ఆయన చేతులతో నీళ్లు పోయటం టెన్ లో చూపెట్టారు తప్ప మరి ఇంకొక సంగతి తెలుస్తో తెలియదో కానీ ఆయన సినిమాలో యాక్ట్ చేయాలని కానీ ఆయన సినిమా తీద్దామని కానీ అనుకుంటే చాలు నా మా రూపాలు లేకుండా అయిపోతారు చనిపోతారు అది అందుకోసం ఉన్నామండి ఒకవేళ ఈ సినిమా అవుతున్నప్పుడే మీరు సరిపోతే ఇంకా హీరో అవ్వలేరు కదా పైగా మీరేమో మా ప్రశ్నలకు సమాధానం చెప్తే మాట అన్నారు ఏ పరిస్థితులతో సరే ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఇంకో సినిమాలో యాక్ట్ చేస్తా అన్నారు మీరు ఎలాంటి శబ్దాలని చెప్పేస్తున్నారు అనేటప్పటికీ నాకే ఆచరిస్తుంది నిజమే కదా చనిపోయేది క్యారెక్టర్ మనం ఎందుకు వేయటం ఏదో కోట్ల గొడవలు డబ్బు సంపాదించుకుందాం మేడలు మీరు వచ్చింది మనసులో భయం అని వాళ్ళ ఆ ప్రశ్న నన్ను వేసేటప్పుడు నేను ఏమన్నానంటే అండి మీరు చెప్పినట్టుగానండి నేను ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందు నిర్ణయం తీసేసుకుంటున్నాను నాకు మాత్రం ఆ వేషం వేయాలని ఆ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ వేషం వెయ్యను అని చెప్పడం మొదలుగా ఎట్టి పరిస్థితులు అయినా సరే నేను చచ్చిపోయినా సరే మరణించినా సరే ఆ వేషం వేసి తీరుతాను అని గంటాపదంగా చెప్తున్నాను వాడు అన్నాడు అంతేకాదు అసలు ఆ సినిమా ఇదాకా వేరే సినిమాల యాక్ష్ చేయను అనేసి చెప్పేస్తాను చెప్పేసింది వాడు మళ్ళీ అది ఏంటి రా నేను ఏం చెప్దాం అనుకున్నాను ఏం చెప్తున్నాను ఏంటి పరిస్థితి ఇంతగా ఉంది నాకే ఆశ్చర్యనమాట ఎందుకు అసలు మనం ఎందుకు తీసుకు తీసుకోవాలి ఈ ఇండస్ట్రీకి వచ్చింది ఓ బాగా సంపాదించుకోవటానికి నాకు మాత్రం ఏంటంటే ఈ సినిమా అయ్యేదాకా నేను చేయను ఈ సినిమా అయ్యాక నేను ఇంకో యాక్ట్ చేయను ఇంకో సినిమాలో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత ఇంటికెళ్ళి మా చిత్రబాబు గారని ఉన్నారు ఆయన నా గైడు ఆయన ఆయన వల్ల నేను ఒక హీరోగా అయ్యా ఆయన్ని నేను ఇన్సా చిట్టుబాబు గారు ఇలా తప్పు తప్పైపోయిందంటే ఆయన ఒకే మాట చెప్పారు నువ్వు అనలేదయ్యా నీతో ఎవరో నీకు తెలియని ఒక శక్తి ఏదో శక్తి ఆ శక్తి నేను అలా చేసింది కాబట్టి ఐ థింక్ సాక్షాత్తు ఆ కరుణామయుడే ఆ క్రీస్తే నీ చేత ఆ బా మా నేను అనుకుంటున్నాను విజయ్ నువ్వేం కంగారు పడక కాదు అని చెప్పారు మరి అంత గ్యాప్లో కష్టపడిన సందర్భాలు ఉన్నాయా అండి అంటే షూటింగ్ టైము చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంది కదా రిలీజ్ అవడానికి ఆ ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదు అమ్మా ఎన్ని చెప్పను అందుకోసం ఓ బుక్ కూడా రాస్తా నేను పడ్డ కష్టాలు అన్ని అన్ని కలుసు క్లియర్ కట్గా నేను నా కరుణమయటం రాశా అక్షరం పొల్లుపోకుండా జరిగింది జరిగినట్టుగా రాసి ఓకే తర్వాత ఇంకా మీ సహా నటీ నటుల గురించి మాట్లాడుకుంటే మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడేవారు నేను నేను హీరోగా అవడానికి నేను నా ఇన్స్పిరేషను గారు ఆ పోస్ అన్నమాట ఆయన ఆ బలం భయపెడతారు అనమాట ఆయన ఇష్టం ఆ డాన్స్ చేస్తాను తన ఇష్టం ధ్యాన్స్ చేసుకుంటాను ఎవరు అడిగలేదు అసలు నాకు అది బాగా నచ్చింది అందుకే అప్పటికి ఇప్పటికి నేను సినిమా ఇండస్ట్రీలో ఎవరింటికి వెళ్ళను ఎవరితో ఎక్కువ ఇచ్చాను కృష్ణ గారితోనే ఉంటా ఆ కృష్ణ గారే పలకరిస్తారు ఆయన కూడా అంత ఇది కానీ ఒకసారి నేను మొట్టమొదటిసారిగా ఓ సినిమాను యాక్ట్ చేస్తున్నా ఆ సినిమా ఏంటంటే రౌడీ రాణి రౌడీ రాణిలో అప్పటికే వెళ్ళిపోయింది న్యూస్ ఆయన కూడా వాహిని స్టూడియోలో షూటింగ్ అవుతుంటే ఆయన కూడా ఒక పక్కన ఉన్నారు నేనేమో పక్కన యాక్ట్ చేస్తున్నాను గౌరవించారు నా కోసం నేను వచ్చాను కృష్ణ గారు పిలుస్తున్నారు చూడటం కానీ నేను కోబాయ్ హీరోగా దండ కనబడేటప్పటికీ ఆయన నన్ను చూసి ఏంటే అంతా అంటున్నారు నువ్వు నా అలాగే ఉన్నావు అంటున్నారు నా తమ్ముడు అంటున్నారా అన్నారు అంటే కలర్ కాంప్లెక్షన్ కలిసిందేమో మొత్తం మీద అదో ఇది ఉందండి విజయసాదంటే కృష్ణ గారు తమ్ముడటా తమ్ముడట అని అనుకునేవారు ఆ రోజుల్లో ఎలా అనుకుంటున్నారట ఎలా ఉన్నా బాగుందా గెటప్ మెచ్చుకున్నాడు ఆయన ఆ రోజే నా ఫస్ట్ కోబాయ్ అంటే మరో ప్రపంచం అయిపోయిన తోతున్నాను యాక్ట్ చేసిన సినిమా దాని మన ఆయన మెచ్చుకుని దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హిమ్ అనమాట ఆయన లాగా అండి సినిమా హిట్ అయితే హిట్ అయిందని చెప్తాడు సినిమా ఫ్లాప్ అయింది ఫ్లాప్ అంటారు హెవెన్ మీసీ మనం ఏంటి తెలియకో ఆయన సినిమా ఫ్లాప్ అయిపోయిన సినిమాని వెళ్ళి కృష్ణ గారు మొత్తం మీద ఈ సినిమా అంటే చాలా గొప్పగా ఉందంటే చెప్తున్నావు అయ్యా నాకు ఆ సినిమా ఫ్లాప్ రెండు రోజులు కూడా ఆడదాట అని ఆయన చెప్తాడు అంత గొప్ప మనసు అయింది అలాంటి హీరో నేను చూడలేదు అండి ఈజ్ ద గ్రేట్ అండి గ్రేటెస్ట్ హీరోయిన్స్లో అండి హీరోయిన్స్లో నేను మా నా కాంబినేషన్లో నేను ఎక్కువ యాక్ట్ చేసింది హీరోయిన్ ఏమో విజయ్ ఎందుకంటే గమ్మత్ ఏంటంటే రౌడీ హీరోయిన్లో నేను యాక్ట్ చేస్తుంటాను నేను కాదు హీరో నేను హీరోయిన్ ఆ అమ్మాయి హీరో ఆ అమ్మాయి కౌపర్ డ్రెస్ వేసుకుని దాని దాన్ని వాళ్ళని వాళ్ళు నేను తంపిస్తూ ఉంటుంది నేను మాత్రం చచ్చిపోయిన తర్వాత వాడు సెవెన్ దగ్గరకి వచ్చి మిల్లుకి కెమెరా కింద పెట్టి నా కాళ్ళ నుంచి లాసి పెట్టారు ఫేస్ అని అంతే అట్లాగే ఇది అట్లాగే నాకు సి దగ్గర చాలా సినిమాలు బట్ షీఈ్ ద వండర్ఫుల్ లేడీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మూవీస్ చూస్తూ ఉంటారా ఇప్పుడు ఇప్పుడున్న నటినటులో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు నాక నేను అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తామ్మా చెప్పాలి కదా ఆ పాతకాలం గొప్పతనం ఈ కాలంలో ఈ యంగ్స్టర్స్ చేసే యాక్టింగ్ గురించి చెప్పాలంటే అమ్మా ఆ పాత కాలంలో యాక్టర్స్ యాక్టర్స్ అవ్వేటప్పుడు వాళ్ళ కాంపిటీషన్ లేదు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండేవారు అంతే వాళ్ళ ఏంటంటే మిల్లిగా వాళ్ళు మోళ్ళపోయారు పోయారు మోళ్ళపోయారు పోయారు మోడపోయారు వీళ్ళ ఆర్టిస్టులుగా రామారావు ఇన్క్లూడింగ్ రామారావు గారి దగ్గరించి నాగేశ్వరరావు గారి దగ్గరించి దూక్ లాట్ ఆఫ్ టైం టు బికమ్ ఏ హీరోగా యాక్టర్గా కానీ ఇవాళ జనరేషన్ ఉన్నారు హీరోస్ జమ్స్ మహేష్ బాబు ఎజ్జమ్ పవన్ కళ్యాణ్ ఎజ్జమ్ చిరంజీవి హెజమ్ అంటే ఈ యంగ్ జనరేషన్లో నో ఐ లవ్ ఆల్ దిస్ యంగ్ జనరేషన్ ఈరోజు సినిమాట ఎక్స్ట్రానరీ యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ మామూలుగా నా బోటి వాడికి నాకే ఫస్ట్ సినిమా నుంచి రెండో సినిమాలో యాక్ట్ చేసేటప్పటికి మూడు రోజులకి వచ్చినప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్గా కష్టపడి వాళ్ళం వీళ్ళకి ఆ కష్టం లేదు చాలా క్యాజువల్గా యాక్ట్ చేస్తారు పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తారు దిఆర్ రియల్ బ్యూటిఫుల్ ఎక్స్ట్రానరీ ఆర్టిస్ట్ బాహుబలి ప్రభాస్ ప్రభాస్ ఎందుకే ఆర్టిస్ట్ అమ్మా ఒక్కటి కాదు సి వీళ్ళు ఈ ఐదుగురు చూపెట్టి ఈ వీళ్ళలో ఎవరు బాగా నెంబర్ వన్ అంటే ఎవరికి వాళ్ళే నెంబర్ వన్ కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు అయిపోయిన తర్వాత ఈ ఇండస్ట్రీలోనూ నాగార్జున గారు ఉన్నారు బాలకృష్ణ ఉన్నారు చిరంజీవి ఉన్నారు అప్పుడు నెంబర్ వన్ ఎవరు తెలుసమ్మా ఈ ముగ్గురులోకి నెంబర్ వన్ చిరంజీవి నెంబర్ టూ చిరంజీవి నెంబర్ త్రీ చిరంజీవి నెంబర్ ఫోర్ చిరంజీవి నెంబర్ ఫైవ్ చిరంజీవి అప్ టు టెన్ వన్ టు టెన్ చిరంజీవి 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 గ్రేటెస్ట్ బికాస్ మనం ఒక దాన్ని ఏంటంటే ఒక నిజంగా జరుగుతుందని ఇది చేయాలి అసలు ఒక్క వర్గం వారే సినిమా హీరోలుగా చలమణి అయిపోతున్నటువంటి ఈ సినిమా ఇండస్ట్రీలో విచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఇట్ కెనాట్ బి డిస్ప్యూటెడ్ ఎనీబడి డిస్ప్యూట్ లేదు అంటే అది తప్పు అలాంటి పరిస్థితుల్లో వచ్చి సృష్టించాడు గ్రేటెస్ట్ కాదు ఒక సీనియర్ నటుడుగా విజయ చంద్ర గారు చెప్పండి కమ్యూనిటీ ఫీలింగ్ అనేది సినీ రంగంలో ఉందంటారా లేదని చెప్పమంటారా ఒక ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలామంది అంటారు మేమంతా ఒకటే మా కులం అంతా ఒకటే అంటారు గుండుమే చేపెట్టుకుని చెప్పాలి ఒకటి ఎవడైనా చేశారే మా కుల ఫీలింగ్ లేదని ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ చూసుకుంటే ఆ కుల పిచ్చికి దాని ఇంకా కొంచెం ముందుకు పోయి ఇంకో వర్డ్ యూజ్ చేస్తే కుల గజ్జికి అది అలాగా ఆ నిరంతరం సాగుతూనే ఉంటుంది అనుకుంటా ఏనాడు ఎప్పుడు వచ్చి కొత్త జనరేషన్ ఎప్పుడు వస్తుంది అమ్మా అమెరికాలో వెళ్ళినటువంటి ఈ కులం వాళ్ళేను అమెరికన్స్ పెళ్లి చేసుకుంటారు కదా అప్పుడు కులం లేదు ఇప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ది యంగ్ జనరేషన్ ఐ హోప్ బికాస్ మానవులంతా ఒకటేనమ్మా కులం అనేది మనం భగవంతు సృష్టిలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఒకటే సమానమే దీంట్లో అసలు మన వాళ్ళ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇది అన్నది ఆ ఆలోచన విధానం మంచిది కాదని సర్వ మానవులు గొప్పవాళ్ళే వాళ్ళు అవకాశాలు వస్తే ఎవరు మరో ప్రపంచంలో నాగేశ్వర గారు చూడండి కృష్ణ గారు చూడండి వాళ్ళు నాగేశ్వర భావాలు చూడండి ఎలా ఉన్నాయో మరో ప్రపంచం ఎందుకంటే అసలు ఆ మరో ప్రపంచం ఆ ఆలోచనలోనే మనకు తెలియనటువంటి యథార్థాలు ఒక రకమైనటువంటి మార్పు తేవడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం చూస్తారు మహత్తరమైన ప్రయత్నం నాగేశ్వరరా చేసింది ఈ తమ్మండి దాంట్లో లేడరు నేను ఆ తమ్మడుగులో ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన పిక్చర్ అది దాంట్లో నేను లీడర్ నాయసురు గారు ఉన్నారు కాదు యంగ్ జనరేషన్లో ఏంటి చిన్న పిల్లల్ని వాళ్ళకి పసి గదులుగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చేయటం ఎత్తుకొచ్చేసి వాళ్ళ వెనకాల ఉండేటువంటి వీరయ్య చౌదరి వెంకట్రెడ్డి శ్రీనివాస పంతులు రాజు ఇలాంటి తోకలు ఉన్నాయి తోకలన్నీ కట్ చేసి ఒక చోటే పంచితే ఒక చోట పెట్టి పెంచితే అసలు కులాలు మతాతయంగా పెద్దలు ఇది అవుతారు అన్న ఉద్దేశంతో మహత్తరమైన ఉద్దేశంతో ఆదుత్తి సుబ్బారావు గారు అక్కినాయుడు నాగేశ్వరరావు గారు ఆయనకి నేను ఏకలభై సూచిని ఆయన ఆయన తప్ప నేను ఎవరిని మామూలుగా అడిగితే ఇదవను ఆయనే నాకు నెంబర్ వన్ ఆయనే నాకు గురువులాగా భావిస్తాను జనరల్గా నేను ఎవరికి నమస్కారం చేయను ఎక్కువ విశ్వనాథ్ గారు లాంటివారు నాగేశ్వరావు గారు లాంటి వాళ్ళు ఇలా కొంతమంది ఉన్నారు సినీ ఇండస్ట్రీలో ఉన్న మీరు బుల్లితెర మీద కూడా కనిపించారు అది ఒక సడన్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా వేస్తున్నటువంటి జనరేషన్లో నేను ఏంటంటే ఒక రోజు క్యారెక్టర్ రెండు రోజుల క్యారెక్టర్ మూడు రోజుల క్యారెక్టర్ ఇలా వేస్తున్నాను ఒక రోజు క్యారెక్టర్ గెస్ట్ అండి మీరు జడ్జిగా యాక్ట్ చేయాలండి అసలు నాకు యాక్టింగ్ అంటే ఎలా కన్సిడర్ చేస్తానంటే జడ్జిగా యాక్ట్ అయ్యిందన్నారు అనేటప్పుడు చేస్తాను చేసిన తర్వాత అది ప్రాక్టీస్ చేస్తున్నాను జడ్జిగా అందరిలో కాకుండా కొత్త రకంగా జడ్జికి అలా ఎలా ఎక్ అని ఆలోచిస్తున్నాను ఇంతలో జర్నలిస్టులు అంతా వచ్చి అబ్బో మీరు దీంట్లో జడ్జే అండి అవునండి అన్న అంతకంటే మించిన వేషాలు ఏం లేవా ఎందుకండి బాబు కరుణామై అని సినిమాలు ఈ జడ్జి పాత్రలు మీరు దండం పెడతాం మానుకోండి సార్ అన్నారు అదేంటండి నాకు అనిపించేది కాదనమాట అలాంటి టైంలో ఇంటి వాళ్ళు అంటుంటే మీకు ఆ ఫీలింగ్ కలిగేదా మరి అయ్యో నా నటనికి అవకాశం ఉండట్లేదు కొంచెం అంటే నిడివి తక్కువగా ఉన్న క్యారెక్టర్ వేయాల్సి వస్తోంది కొంచెం లెంత్ ఉంటే బాగుంటుంది బన్ రోజు కూడా ఎక్కడ నిలబడి బన్ రోజు సిమెంట్ వేసేస్తాను ఏ సంపూర్ణ నటుడు అంతే తప్ప వేషం వేయాలి అంతే వేసి ఆ వేష అదీ మనం జస్టిస్ చేయాలని ఆలోచన తప్ప నాకు అది కానీ అలాంటి టైంలో నేను కొంచెం సినిమా వేసాలు కూడా ఏం లేని టైంలో నన్ను పిలిపించింది దాస నారాయణరావు గారి యొక్క వాళ్ళ ఇదనమాట ఆ బ్యానర్ అదే ఆ బ్యానర్లో నన్ను రాజేంద్ర గారి డైరెక్షన్లో చేసింది ఆయన కృష్ణ గారు ఏమో ప్రొడ్యూసర్గా ఇచ్చేస్తున్నది ఫుల్ లెంత్ ఒక కుటుంబం ఆ కుటుంబం హెడ్ ఆయన పడ్డ బాధల గురించి చాలా బాగా వచ్చింది కొంతకాలం బాగా ఒక వన్ హండ్రెడ్ ఇయర్స్ బాగా మీరు తేడా గమనించారండి బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ ఇప్పుడు నేను చాలా ఫాస్ట్ గా ఇలా ఉండేది కాదు నా మాట అంత ఎలా ఉండేదంటే అంటే సహోదరులారా సేమ్ కరుణామయుడును ఒక సాయిబాబా లాగండి అంటే ఏంటి ఒక డైలాగ్ చెప్పాలనుకోండి మామూలుగా వెంకటరావు ఇలా రా అంటే వెంకటరావు ఇలా రా ఇప్పుడు వెంకటరావు ఇలా రా ఆ ఇదంతా నేర్చుకున్నా ఆ స్పీడ్ వచ్చింది ఎక్కడ ఈ రాజేంద్ర గారు డైరెక్టర్ గారి వల్ల ఏమంటే ఆయన చేపడతానంటే మనకి కొద్దిసారిని వెళ్ళిపోవాలంటే అప్పుడు బాగా నాకు చాలా ఆర్టిస్ట్ అన్నవాడమ్మా ఎప్పుడు ఒకదానికి పరిమితం కాదు ఆర్టిస్ట్ అన్నవాడు ఇప్పుడు అంతం లేదు అంతం లేదు ఏదో కొత్త చేయాలి అదే పాద విరుపులే పాదవి చేస్తుంటే ఆర్టిస్ట్ కాడు కొత్త ధర ఏంటి ప్రయోగం ఓకే తర్వాత విజయచంద్రన్ గారు మీరు అభిమానించే నటుల్లో ఎన్టీ రామారావు గారు కూడా ఒకళ్ళు అలాంటి ఆయనకి వ్యతిరేకంగా అంటే ఆయనకి ఆయన క్యారెక్టర్కి కొంచెం ఆపోజిట్ గా మీరు ఒక సినిమా చేశారు అప్పుడు ఏమన్నా కొంచెం ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా ఎందుకమ్మా నేను పాత్ర వేస్తున్నా నాకెందుకు ఇబ్బంది పాత్ర నాకు ఎందుకంటే ఆ సినిమాలో నేను ఏంటి ఎన్టీ రామారావు గారు పాత్ర వేశా ఆ పాత్ర వేయడం గట్స్ ఉండాలి కదా నాకు ఎందుకంటే పాత్ర పోషించేటప్పుడు నేను ఆయనలా చేశానా లేదా అని జనం చూడాలి కానీ ఖచ్చితంగా చాలా బాగా ఆయనలాగా ఉన్నాడు ఆయనలాగా ఆ నరకలు ఆ ఊపులు అన్నీ అన్నీ చేశారు నాకు భయం ఏంటి ఎందుకు భయపడాలి ప్రొడ్యూసర్ వచ్చాడు పాత్ర వేయాలి ఇది మా పాత్ర అన్నారు రామారావు గారు ఒకానొక సందర్భంలో మిమ్మల్ని కామెంట్ చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు ఉన్నాయి అసలు సందర్భం ఎలా వచ్చింది అది చాలా చిన్న సందర్భం అమ్మా కొత్తగా ఆయన పార్టీ పెట్టారు పార్టీ పెట్టి ఆయన నేనేమైనా ఎక్స్పెక్ట్ చేశానంటే ఇంక కాంగ్రెస్కి ఒక గొప్ప పార్టీ వస్తుంది కాంగ్రెస్లో కాకుండా ఏదో మార్పు తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నాను నేను ఎలాంటి వాడు నాయుడమ్మ లాంటి నాయుడమ్మ అని ఒక ఆయన ఉన్నారమ్మా మద్రాసులో దీంట్లో పెద్ద రీసెర్చ్ దీనికి కూడా పెద్ద పేరు ప్రతిష్ట మహానుభావుడు ఆయన అలాంటి వాళ్ళంతా వస్తే నిజంగా మా మార్పు వస్తుంది నేను ఆంధ్ర కేసులోనే సినిమా కూడా తీసాను అంత ముందే ఎనభై రెండులో తీస్తున్నాను తీస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఆంధ్ర ఆ భావాలు ఉంటాయి కదా నటిస్తున్నాను కదా ఆ ఆలోచనతో ఇది దాంట్లో కూడా నేను ఆంధ్ర కేసు సినిమా తీయడం కారణం ఏంటంటే ఎలాగుండేది మన రాష్ట్ర ప్రజలు ఎలా ఉండేవాళ్ళు ఎందుకు ఈ రాజకీయాలు ఇంత మార్పు వచ్చేసింది అంత అయిపోయారు ప్రజల గురించి ఆలోచించారు అంటే అప్పటికి ఇంకా రామారావు రాలే అసలు నా సినిమా ఈ రా ఒక రాజకీయ నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి ఒక ఆంధ్ర కేసులో ఉండాలి ప్రజల కోసం వచ్చిన వాడు ప్రజలకి త్యాగాలు చేస్తూ ప్రజలకు యాక్ట్ చేస్తున్నాను నేను ఆ ఇంపాక్ట్ నా మీద ఉంది దీంట్లో అదే ప్రెస్ మీట్లో వచ్చేటప్పటికి ఈయన ఏం చేశారు రామారావు గారు మొట్టమొదటిసారిగా ఆయన ఆ పార్టీ పెడుతూ అనౌన్స్ చేసిన తర్వాత ఆ హైదరాబాద్లో ఆదేయ నారాయణని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు వాళ్ళని తీసుకున్నారు ఇచ్చినప్పుడు నాకు ఆ వేసలు ఇదేంద్రా బాబు ఆ కాంగ్రెస్ ఇంత దరిద్రంగా తయారైపోతుందని ఇలాంటి నాయకులు నేర్చుకుంటారని నేను ఆంధ్రక్ర సినిమా తీస్తున్నప్పుడు ఈ సమయం ఈయన కూడా కొత్తగా వచ్చి మళ్ళీ వాళ్ళనే అక్కడ సస్పెండ్ చేసిన వాళ్ళని అక్కడ తప్పులు చేసిన వాళ్ళని తీసుకొచ్చి అంటే పాత సీసాలో కొత్త సారా పోస్తున్నట్టుగా ఉంది అలా కాకుండా అండి ప్లస్ మీట్లో జరిగింది ఇదంతా అలా కాకుండా ఆయన కొత్త రకంగా తనకున్న ఆస్తిపాత్ర పిల్లలకి ఎంత ఇచ్చుకున్నా కూడా ఎంతో కొంత నేను ఇది నా ప్రజల కోసం ఇస్తున్నా అని అలా చేసి అలా కొత్త కొత్త ఆలోచనలతో నా ఆయడం లాంటి వాడిని పార్టీలో తీసుకోవాలి అని నేను చెప్తున్నా చెప్తుంటే ఆ ప్రెస్ వాళ్ళు కలిసి విజయ్ చంద్ర గారు ఆయన అదేం చెయ్యరు అలాంటి వాళ్ళకి ఆయనకు ఆలోచన లేవు చెయ్యరా మీకు తెలుసు మాకు తెలుసు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అని వాళ్ళు అంటున్నారు నేను అన్న ఇది మాటలు ప్రెస్ వాళ్ళు అంటూ అలా చేయబోతే మీరేం చేస్తారండి అన్న నేను ఏం చేస్తానంటే నేను సామాన్య పౌరుణ్ణి అవి ఇలా చేస్తున్నారు మీరు అందుకే అవసరం అయితే నేను ఆయన మీద పోటీ చేస్తాను అన్న ఏంటంటే నా యొక్క ఇది చెప్పడానికి ఏది అహిష్టత చెప్పడానికి ఆ మాట వాడాను వాడాను దాన్ని పట్టుకెళ్ళి ఆయన ఈ రాముడి మీద రాముడి మీద కరుణామాయుడు పోటీ వేస్తారు వేసినప్పటికీ ఈ న్యూస్ అంతా ఆయనకు వెళ్ళింది వెళ్ళేటప్పటికి ఏమిటి ఏమిటి ఎవరు కరుణామాయుడు ఎవరు ఏమి కాదని అడిగినట్టున్నారు అది కూడా నాకు కానీ ఆయన ఏమన్నారంటే వెంటనే అది పెద్ద ఇది కొత్త ఇదేం కాదు నేను చెప్పేది ఆ రోజు పేపర్లు అన్ని చోట్ల అన్ని పేపర్లు వచ్చేసి ఆంధ్రదేశం అంతా అట్టుడికిపోయింది ఏ అనేటప్పటికి ఆ ఏదైనా కరుణామ సినిమా తీశాడు కానీ ఇప్పుడేమో ఈ ఆంధ్ర కేసులు యాక్ట్ చేస్తున్నాడు ఆ ప్రకాశం గారి మనవండి అని చెప్పుకుంటూ ఉంటాడు అని ఇదో అని ఉంటారండి ఆయన ఇలా అన్నాడు అండి ఎవరు ఆ ప్రకాశం అంటే తల్లిపాలు తాగి తల్లి రమ్ముని గొద్దునవాడా అని అనేసాడు ఆయన అనేటప్పుడు పేపర్లో వచ్చేస్తుందండి పాపం ఆయన పాపం తెలియక రామారావు గారు అని ఆయన నేను చెప్తానండి ఆయనతో చూసాను ఆయనతో ఉన్నాను ఆయనతో నేను ఇట్టే ఇత దగ్గరికి వెళ్ళిన వాడిని కాబట్టి చెప్తున్నాను పసివాడి మనసులో ఉంటుందండి వెన్నలా ఉంటుంది అనమాట ఆయనకిదేమిది బోడా మనిషి ఆయన అనేటప్పుడు పెద్ద గందరగోళం అయిపోయింది అప్పుడు మళ్ళీ సర్దుకున్నారు అదంతా సారీ నేను ఆయన అనుకునేది అని చెప్పాను